టీడీపీతో కలిసి ఉన్నప్పుడే బాగుంది. అమిత్ షాపై అంతెత్తు లేచిన కాంబం పార్టీ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపైనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. మీరిచ్చిన పదవి నాకొద్దు, మీ పదవి మీరే ఉంచుకోండి అంటూ ఏకంగా ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తూ ఉంటే భయమేస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందనని లోపల బాధపడిపోతున్నా. టీడీపీతో కలిసి ఉన్నప్పుడు బాగుంది, విడిపోయిన తర్వాత పరిస్థితి మరీ హీనంగా మారిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు, విడిపోయిన పార్టీలోని నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అసలు బోధపడడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకుంటే బాగుంటుందని నేనే స్వయంగా వారికి చెప్పా, కానీ వినిపించుకోలేదు. ఇది జరుగుతుండగానే నేనున్న పదవిలో మరో వ్యక్తిని కూర్చోబెట్టేందుకు సిద్ధమయ్యారు. నన్ను కనీసం అడగకుండా నా సలహాలు తీసుకోకుండా ఎలా నన్ను పదవి నుంచి తీయడానికి సిద్ధమయ్యారని జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించారు కంభంపాటి హరిబాబు. ఆయన రాసిన లేఖ ఇప్పుడు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయవలసిన నాయకుడు ఇలా అధిష్టానం మీద తిరుగుబాటు బావుట ఎగరవేయడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హరిబాబు రాసిన లేఖకు అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.